ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశం పెట్టబోతున్న నేపథ్యంలో అసలు వారి భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి పాత మిత్రులతో కలిసి వెళ్ళబోతున్నారా లేదా వారి వ్యూహాలకు మరింత పొదున పెట్టి వారు వేరే మార్గాలను అన్వేషించే అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం బీజేపీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో కీలక సమావేశం కాబోతున్నారు ఢిల్లీలో ఏంటి సార్ వాళ్ళ వ్యూహాలకు పదును పెట్టబోతున్నారా వాళ్ళ వ్యూహాలను మార్చబోతున్నారా లేదా పత్త పాత మిత్రులతో వాళ్ళు కలిసి నడవాలని ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీ పరిస్థితి కేంద్రంలో బాగానే ఉందండి దేశవ్యాప్తంగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈసారి నాలుగు వందల సీట్లు కొట్టేస్తామనేటువంటి రేంజ్లో కూడా ఉన్నారు అక్కడ మూడు వందల ఇరవై మూడు వచ్చింది లాస్ట్ టైం ఇప్పుడు మూడు వందల యాభై లేదా నాలుగు వందలు అన్న ఒక అంటే అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా చెప్పలేం కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాలు ఎన్నికలు గెలిచారు తెలంగాణ పోయి దక్షిణాదిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు అయితే లోపల తెలియని గుబులు కూడా ఉంది ఎందుకంటే లోహ లోహపురుషు దేశం వెలిగిపోతుంది అని చెప్పేసి వాజ్పేయి గారు అన్నప్పుడు ఓడిపోయారు అలాగే ఇప్పుడు మళ్ళీ దేశం వెలిగిపోతుందనే నిదానం వచ్చింది ఏం వెలిగిపోతుంది దేశం మినుకు మినుకు మంట ఉంది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దుకాణాలు సర్దేసుకున్నాయి రేట్లన్నీ ఆల్ టైమ్ హై మధ్య అయితే నడివి విరిగిపోయింది కరోనా దెబ్బ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది దీపాలు వెలిగిచ్చి తపటలు కొట్టుకున్నారు నోట్ల రద్దు దానివల్ల ఏమి ప్రయోజనం లేకపోగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైనవి ఇలాగ అనేక అవకతవక నిర్ణయాలు తీసుకుంటాం అన్నిటికన్నా ముఖ్యంగా అప్రజాస్వామికం చట్ట రాజ్యాంగ చట్ట వ్యతిరేకం సిస్టమ్ అంతా ఫెయిల్జురు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి ఆఖరి న్యాయ వ్యవస్థ కూడా అనుమానం వచ్చేలా చేస్తున్నారు ఇలాంటి అన్నట్ల మీద చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ మీద చాలా పెద్ద అనుమానం ప్రజలందరికీ అసలు నువ్వు ఏం చేసేవారు నీకు మళ్ళీ ఓట్లు వేయాలయా అనుకున్న పరిస్థితి నుంచి ఎప్పుడు వాళ్ళకి వెళ్తుంటే చాలా అనుమానం ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రధానమైనది మీద అనుమానం వచ్చేలా చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రామాలయం రేపు ఇరవై రెండో తారీఖున రామాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా దాన్ని ప్రారంభం చేస్తున్నారు దేశం అంతా కూడా ఒక రకమైన ఎమోషన్ను అందరిని కదిలించి రామాలయం వైపు చూసేలా చేస్తున్నారు నేను అంటే రాజకీయంగా లబ్ధి పొందాలండి లబ్ధి కూడా జరుగుద్ది ఎందుకంటే మతం అనేటువంటిది ఒక సమ్మోహన శక్తి మతం అనేటువంటితో మత్తుమందు అన్నాడు ఒక ఆయన కానీ నేను సొమ్మోహం శక్తి అన్న అంటే న్యూట్రల్గా ఉండే ప్రజల్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుందా సార్ దీనివల్ల నువ్వు రాముడు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అండి హిందూ పతివాడు కూడా దేవుడు దైవం పట్ల సానుకూలంగానే ఉంటారు జై శ్రీరామ్ అంటే నువ్వు జై శ్రీరామ్ అన్నా కూడా జై రావణ అంటావు మనం అనం కదా బీజేపీ జై శ్రీరామ్ అంటుంది బీజేపీ నచ్చకపోయినా కానీ మనం జై జై శ్రీరాముడు అనవం కదా జై శ్రీరామ్ అనే ఉంటాం అలాగా వాళ్ళ వైపుకి మరల్చుకోవడానికి కొంత ప్రయత్నం జరుగుద్ది అది జరుగుద్ది కూడా కన్సల్టేట్ అవుతారు దాన్ని నమ్ముకున్నారు వాళ్ళు అసలు ఓ రకంగా అందరు మనసులో మెసనైజ్ చేస్తారు వెంటనే కానీ ఎన్నికలు పెట్టకపోతే మళ్ళీ మర్చిపోతారు జనం అంటే బహుశా ఏ ఫిబ్రవరిలో పెట్టేయాలి ఎలక్షన్ వీళ్ళు మరి మార్చి ఏప్రిల్ ఎప్పుడు పెడతారో తెలియదు అదొకటి అనేక కోణాలు ఉంటాయి లేట్ అయ్యి కొలితే ఆలోచనలు వస్తాయి అందరికీ మొత్తం అంతా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నాడు వాళ్ళు రాష్ట్రంగా రాష్ట్రం కాబట్టి చేసుకున్నాడు ఏమన్నా భద్రాచలం లేదా ఇలాంటి మాటలు వస్తాయి అన్నాయి కదా కనీసం భద్రాచలం ఎప్పుడు కూడా రాలేదు కనీసం ఒకసారి ఒకసారి కూడా రాలేదు వీళ్ళు రాముడు మీద భక్తి ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడతారు అందరూ ఉన్నాయి మాటలు ఉంటారు కదా ఎవడో ఒకట బీజేపీ నచ్చదు కానీ రామాలయం రాముడిని ఎవడో ఉంటారు సరిపోతాడు ఎవడో సరిపోతాడు ఎందుకంటే అది అందరు వాడు రాముడు రా రామరాజ్యం అనేటువంటి దాన్ని కోరుకుంటాం రాముడు ఆదర్శవంతుడు అందరూ అనుసరించదగిన వ్యక్తి ఉత్తమ పురుషుడు ఇలాంటివన్నీ వాళ్ళని వాళ్ళు ఓన్ చేసుకుని వాళ్ళు వాళ్ళ బ్రాండ్ కింద మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సరే మీ బ్రాండ్ అయినా కానీ అన్నీ వినేసి దేవుడి దండం పెట్టుకుని మళ్ళీ ఓటు కూడా వ్యతిరేకంగా వేయచ్చు ఇన్నాళ్ళు అదే జరిగింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా ఉంది మూడు రాష్ట్రాలు గెలిచారు మొన్న ఉత్తర భారతంలో ఈ దక్షిణాది కంటే కూడా ఉత్తర భారతంలో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది ఈ మతం తాలూకుది కాబట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఉండొచ్చు కానీ చెప్పలేము ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అతని ప్రత్యర్థులు గట్టిగానే ఉన్నారు వాళ్ళకి పశ్చిమ బెంగాల్ యూపీ బీహార్ మధ్యప్రదేశ్ పైగా ఉన్న సెంటిమెంట్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బైపోతాయి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీ గెలిచింది పార్లమెంట్లో క్లీన్ స్వీప్ దోలు తీరిపోయింది ఇప్పుడు ఆడి జరిగింది అనుకో ఆయన పరిస్థితి ఏంటి పైగా మోడీ గారి మీద ఇదివరకు ఉన్న నమ్మకం మోజు అని తగ్గినాయి అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఆయన శాస్త్రంలో ఆయన మారు వేషాల కింద అదే గెటప్ ఏంటి రాష్ట్రానికి రకంగా ఏంటి ప్రధానమంత్రి గారు ఎలా ఉండకుంటే ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆ పదవి తగ్గ స్థాయిలో లేడీ అయినా అనిపిస్తుంది పదవి వల్ల ఆయనకి వన్ని రావటం కదా ఈయన వల్ల పదవికి వన్ని రావాలి వన్ని తేవాలి కానీ ఇది రివర్సు ఆ పదవిని ఆటోమేటిక్గా ఈయన రకరకాల శాస్త్రం చేస్తూ ఇదంతా కూడా ఆ విచ్చందా పార్టీలో కూడా బీజేపీలో కూడా ఆ ఉంది మోడీ అమిత్ తప్పకి ఎవరు లేరు అదాని అమ్మని తప్పకి ఎవరు లేరు అన్నట్టుగా ఉంది ఎవరు ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుంది కొంచెం కొంచెం పైగా ఆయన మీద సానుకూలత వస్తుంది ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎన్డీఏ మిత్రులు అవసరం లేదు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెక్కల మామూలుగా అయితే ఇప్పుడు వాస్తవ పరిస్థితుల ద్వారా అయితే వాళ్ళకి అవసరం కానీ వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ మనం మన ఎన్నికల ఫలితాలు చూస్తే వాళ్ళకి ఎవరో అవసరం లేదనుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వాళ్ళతో రహస్య పొత్తులతో ఉన్నాడు అనైతిక పొత్తు రహస్య పొత్తు ఏదన్నా కానివ్వండి వాళ్ళందరూ కలిసి ఉన్నారు టీడీపీ అఫీషియల్గా పొత్తు లేదు కానీ జనసేన వాళ్ళతో పొత్తులం డైరెక్ట్ పొత్తులో టీడీపీ మేము వాళ్ళతో పోటీ చేయమంటున్నారు కానీ ఇప్పటివరకు వాళ్ళకి మద్దతు ఇచ్చారు ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకోవట్లేదు ఇంకా బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ టీడీపీ అసలు విమర్శించలేదు బీజేపీకి రేపు వద్దన్న అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు కావాలంటే వీళ్ళు మద్దతు ఎవరు గెలిచినా మద్దతు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో వాళ్ళు ఓటు బ్యాంక్ పెంచుకున్నారు రేపొద్దున్న గత ఎన్నికల్లో వచ్చిన నాలుగు సీట్లు నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోరా అంటే ఇక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది కనీసం రెండన్న వస్తాయి నాలుగు రాపోయినా లాస్ట్ టైం నాలుగు వచ్చినాయి ఇప్పుడు రెండన్న వస్తాయి లేదా నాలుగు లేదా ఇంకోటి పెరగచ్చు ఐదు కూడా రావచ్చు ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి వేరే అవసరం లేదు కానీ మరి లోకల్ నాయకులు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి ఎంతో కొంత ఉంది తమిళనాడు ఆంధ్ర కేరళలో అసలు అడ్రస్ లేదు మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మరి రాష్ట్ర లోకల్గా ఉన్న రాష్ట్ర శాఖ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వన్ పర్సెంట్ కూడా రావద్దు నూట గంట తక్కువ కోట్లు వస్తాయి బీజేపీ అంటే డిజాస్టరే పైగా వాళ్ళు ఎవరితోటి ఉండి వాళ్ళే పోతారు అనుకుంటున్నాం పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఆ నాయకులు విడిగా పొత్తులు లేకుండా పోటీ చేయమంటే ఎందుకు చేస్తారు వాళ్ళు అర్థ రూపాయి ఖర్చు పెడితే అర్ధ రూపాయి ఎలక్షన్ ఖర్చుకి అవమానం గంట తక్కువ గంటలతోటిలో అది ఒక అవమానం తిరిగితే కాళ్ళు ఎరిగిపోతే తప్ప పని జరగదు వాళ్ళు ఎవరి కోసం పోటీ చేయాలి ఎందుకు పోటీ చేయాలి వాళ్ళందరూ కూడా ఏదైనా పొత్తు ఉంటుందేమో అని ఉన్నారు బీజేపీలో ఇంకానే పొత్తు లేదని ఆంధ్ర పారిపోతారు ఇరవై పార్టీలో చూసుకుంటారు దారి బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇట్టు పరిస్థితుల్లోనూ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకునే ప్రయత్నం తీసుకుని అడుగులు వేస్తున్నారు కానీ దానికి చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక వార్తగా మారిన నేపథ్యంలో దీని గురించి ఏంటి సార్ విశ్లేషణ వాళ్ళు పొత్తు కోసం ట్రై చేస్తున్నట్టు ఏం కనపడతలేదు వాళ్ళు బలవంతంగా పెట్టుకుంటావా పెట్టుకోవా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు కేసులు తీర్పులు అన్నీ రిజర్వ్లో ఉన్నాయి ఏ కేసు తీర్పు అని ఇలా చూసి ఇలా చెప్పేయాల్సిన తీర్పులు కూడా వాళ్ళు మడతెట్టేసి లోపల పడుతున్నారు ఇదంతా అనుమానం అవుతుంది అందరికీ న్యాయ న్యాయ న్యాయశాఖల మీద న్యాయస్థానాల అనుమానం ఉండకూడదు న్యాయమూర్తి వాళ్ళు ఏం చేసినా నమ్మాలి అది మన రూల్ ఇక్కడ మరి వాళ్ళు చేసి శాస్త్రాలు చూస్తుంటే ఎలా ఉన్నాయి తొంభై నాలుగు రోజులే అంతా అయిపోయింది సెవెంటీన్ ఏ మీద తీరు రిజర్వ్ అయిపోయి మరి ఏంటో మరి ఏం అర్థం అవట్లేదు ఈ మాయ ఈ పొత్తుల కోసమే బలవంతంగా పెట్టారేమో అనుకుంటున్నాను నేను ఓకే ఇంకా తప్పదండి మాట్లాడాలి మాట్లాడకపోతే ఎలాగా దానికి రీజన్ చెప్పాలి కదా విచక్షణ అధికారం ఉందని చెప్పేసి ప్రశ్నించడానికి లేదని చెప్పి మీ ఇష్టమైన చేయడానికి ప్రజాస్వామ్యం ఇది ఇప్పుడు వాళ్ళు మోడీ గారు వాళ్ళకి మరి పొత్తుకుని పొత్తు పెట్టుకోవాలి కలిసి పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు వ్యవహరించిన తీరు అసలు లేదు వాళ్ళ దగ్గర బీజేపీ ప్రతినిధులు నేను కాకపోతే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలాగ ఒప్పుకుంటారు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక డెబ్బై సీట్లు ఇవ్వాలంట పదో పన్నెండు ఎంపీ వాళ్ళు బుద్ధి ఉందా సిగ్గుందా అసలు అనే అడుగుతానుక ఆ ఉందా ఆ నోరా ఏంటది నాలుగే తాటి పెట్టా ఏం ఓట్లు ఉన్నాయి ఇక్కడ అక్కడికి సీన్ ఏముంది ఇక్కడ అంటే మా చేతిలో సిస్టమ్ ఉంది జగన్మోహన్ రెడ్డి అటు ఉన్నాడు ఇక్కడ పోలీసులు పెట్టి మిస్టోడు చేస్తాం దుర్మార్గం చేస్తాం అరాచకం చేస్తాం అన్న గోడనేసి తొక్కేస్తారు జనం వాళ్ళు కోపం రానంత వరకే ఎవడన్నా ఒక్కసారి జనం తిరగబడ్డారంటే ఎంత మా మహా నియంత్రలే మట్టి గరిచేశారు సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు హిట్లర్ ఏమయ్యాడు హిట్లర్ మించిన నియంత ఉంటాడా మించిన నియంత్ర ఉంటాడా వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పొత్తులు కలవాలనుకున్నవాళ్ళు రేపు అతను నిజంగా వాళ్ళు టీడీపీ బీజేపీకి సీన్ లేదు వాళ్ళు తెలుసు స్పష్టంగానే టీడీపీతో కలవాలనుకుంటే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలుసు బీజేపీ మీద ఈ ఈ రాష్ట్రానికి స్వతంత్రం రాకమునుపు వచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం కూడా అన్యాయం చేయాలి బ్రిటిష్లు కూడా అంత అన్యాయం చేయలేదు అంత అన్యాయం చేసింది బీజేపీ మోడీ గారు ఆ ఆగ్రహం తగ్గించి ప్ర ప్రయత్నం చేస్తున్నారా ఆగ్రహం తగ్గించిన ప్రయత్నంలో మినిమం ఆ దొంగోళ్ళందరూ లోపల పెట్టేయాలి కదా హత్యలు చేసిన వాళ్ళందరూ వదిలేయకూడదు కదా అరాజకం రాజ్యాంగ చట్టబలంగా జరిగితే వదిలేయకూడదు కదా ఇలాంటివన్నీ వదిలేసి పొత్తులు మాత్రం పెట్టుకుంటాం మీతోటి వాళ్ళతోటి రంపు సాగిస్తాం అని చెప్పంటే ఎలా కుదురుతుంది కాబట్టి ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు పెట్టుకుంటే టీడీపీకి నష్టం జనసేన కూడా ఎందుకు మా వాళ్ళతో వెళ్తారంటుందో అర్థం అవట్లేదు వాళ్ళు ఏమి ఇచ్చేసి రండి వాళ్ళతో వెళ్తున్నా చెప్పాలి సమాధానం వాళ్ళే రేపు పొత్తు పెట్టుకుంటే ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి లేదా ఇదిగో వెళ్తాం పొత్తు పెట్టుకోపోతే మళ్ళీ ఎలక్షన్ చేసుకునేవరం మన ఇంట్లో మళ్ళీ ఉన్నవరం మళ్ళీ అందరూ కొట్టి సంతస్తారు వెళ్ళి ఈవీఎంలు మేనేజ్ చేస్తారు అంతకు చచ్చినట్టు పెట్టుకుంటున్నాం వీళ్ళతో అని చెప్పాలి అలా పెట్టుకున్నా కానీ ఆ పని చేయడం నమ్మకం ఏంటి వాళ్ళకి ఆ మోజు వాళ్ళ మీద రొంకుమోడి మీద మోజు ఎక్కువ ఉంటుంది అసలు మోగుడు కంటేనే ఓకే అప్పుడు వీళ్ళతో పొత్తికుని ఈవేమని మేనేజ్ చేసి మళ్ళీ అతన్నే గెలిపించారనుకో అప్పుడు మీరు అడగడం కూడా ఉండదు ఇది పెద్ద బ్రహ్మముడి చిదంబర రాజసింగ్ కింద ఉంది ప్రశ్న కింద ఉంది ఇది దీన్ని ఎవడో సాల్వ్ చేయలేకపోతున్నాడు ఈ దేశంలో ఎవరికి వెళ్ళిన సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉంది మోడీ గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి పగట్టేసండి మోడీ గారు అమిత్ షా లేకుండా పోయే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సేఫ్టీ లేదు ఇంక ప్రకృతే చూడాలి వాళ్ళు ప్రజలుగా మన నార్త్ ఇండియా అంతా కూడా భక్తిభావాలు ఎంత దుర్మార్గం చేయని ఎంత ప్రజాస్వామికంగా పరిపాలించినాయి ఇక ఒక మాయ మత్తులో పడిపోయారు ఏం జరుగుతుందో తెలియదు ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ఇక మీకు బీజేపీ అధికారంలో ఉన్న పర్లేదు కానీ వాళ్ళిద్దరూ ఉండకూడదు ఆ పార్టీ వాళ్ళు అందరూ వాళ్ళ దండంబెట్టి అయిపోయిందో మీరు పక్క తప్పుకుంటూ ఆ సీన్ కనపడతలేదు ఆ భక్తులు ఓబట్టు పూజిస్తున్నారు అక్కడ ప్రజల గురించి ఆలోచించారు బాబు ఎవరన్నా సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ చంద్రబాబు కాకపోతే ఎవరన్నా కానీ బి టీడీపీ రావాలి అధికారంలోకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆ బూచోడిని పంపి బయట పంపించాలా వాళ్ళకి మోడీ గారితో వాళ్ళకున్న స్నేహం లేదని చెప్పనంటే సిగ్గు లేదు ఇంకా రెండు నెలలు మూడు నెలలకు వచ్చింది ఎలక్షన్ అయినా ఇంకా ఐదు వేలు కోట్లు ఇచ్చారు ఇంకా అర్థమానం అంధకారంలో వెళ్ళిపోయినా కానీ అప్పులు ఊపిలో కూరుకుపోయినా కానీ ఏ రకంగా పొత్తు పెట్టుకోమంటారు బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి అందరూ సామూహికంగా రాజీనామాలు చేసి ఏంటారా మీ పని మీరు ఎలా చేస్తున్నారు ఎట్టరా బాబుని అడగాల వాళ్ళని అది మానే చేసి పొత్తు పెట్టుకున్నా ట్రై చేసి ఎలా నాశనం చేస్తాను చూస్తున్నారండి ప్రజలైతే చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారండి ఇప్పుడు కాంగ్రెస్ పని ఒక ఒకవేళ బలవంతంగా ఇలాంటివి అన్ని చేసి పొత్తులు పెట్టుకున్నారు ఇంకా బీజేపీని నిలబడిన చోట కాంగ్రెస్కి హేత్ర ఓట్లు అందరూ ఉన్నాయి ఓకే పొత్తు పెట్టుకునే వాళ్ళకి గెలవరు అది ఆలోచించు ఓకే సార్ థ్యాంక్ యూ